అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. మాట తప్పుడు మనమతిప్పుడు, మాట తప్పుడు మనమతిప్పుడు. రోడ్డు మీదకు వస్తే 151 భక్త భజన బృందం కాస్త జగన్ భక్త భజన బృందం. మళ్ళీ మామూలు భక్తులు అంటే ఏ ఆంజనేయ స్వామి ఏ శ్రీరాముడు అనుకుంటారు, అంత సినిమా లేదు వాళ్ళకి. జగన్ భక్త భజన బృందం 151 మంది అండ్ కో. వీళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చేస్తారు, మాట తప్పుడు మనం తప్పుడు స్టార్టింగ్ నుంచి మొదలు పెడతారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి మర్చిపోవచ్చు, ఏదో మతిభ్రమించో లేకపోతే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరిగినా ఆయన మర్చిపోవచ్చు, గూగుల్తో మర్చిపోదు కదా. తక్కువని కొడితే ఇలా వచ్చేస్తుంది బయటికి, అలాగే బయటకు వచ్చేసినాయి. ఇంతకుముందు అతగాడు ఎయిర్పోర్ట్ విషయంలో ఏం మాట్లాడాడు, నిన్న సూక్తి ముక్తావలు ఏ విధంగా మాట్లాడాడు అన్నది సంగతి చాలా క్లియర్గా గూగుల్లో కొడితే కూడా వస్తుంది. అంటే ఇంత వేరియేషనా, ఇంత మాట మార్చడమా, ఇంత డబుల్ టంగ్ వాయిజా. అంటే పరిస్థితులు ఎలా అయిపోయినాయి అంటే ఆఖరికి మనోడికి కమిషన్లు అన్నీ బాగుంటాయి ఎస్ అంటాడు, కమిషన్లు బాగోపోతే నో చంద్రబాబు నాయుడే చేస్తున్నాడు అంటారు. మరి ఇంతకు ముందు కూడా ఇదే భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు బినామీలు ఉన్నారు, అందులో ఎవరు, అవంతి శ్రీనివాసు, గంటా శ్రీనివాసరావు గారు, అయ్యన్నపాత్రుడి గారు, వీళ్ళందరూ ఉన్నారు, అందుకే అక్కడ భోగాపురం తీసుకెళ్ళిపోయారు అంటున్నారు. మరి ఈరోజు అదే అవంతి శ్రీనివాసరావుకి ఎమ్మెల్యే పద సీట్ ఇచ్చావు, ఎమ్మెల్యేకి మంత్రిని చేసావు, మళ్ళీ మంత్రిని లాక్కున్నావు, మళ్ళీ అధ్యక్షుని చేసావు, మరి ఇన్ని చేసినావు చేసావు కదా, మరి ఈరోజు ఎవరి బినామీ అనుకోవాలి, ఈరోజు అవంతి శ్రీనివాసుని. అంటే మేము చూసే జనాలు మేము పిచ్చోళ్ళమే, నీకు నచ్చినట్టు నీ కమిషన్ల కక్కుర్తి పడి నీ అధికార కాంక్ష గురించి ఏది పడితే అది చేసేస్తూ ఉంటే, ఏం పడితే అది మాట్లాడుతూ ఉంటే మేము నోరు మూసుకుని కూర్చుంటాం. ఇదే అదానీ సెంటర్ ఆ రోజు కనుక నువ్వు పంపించి వెనక్కి పంపించకుండా ఉంటే ఈరోజు 70,000 మంది ఉద్యోగాలు వచ్చేవి కదా. ఈరోజు పరిగెట్టుకొని తీసుకొచ్చి నీ బాధపడలేక అదానీ గారు కూడా తీసుకొచ్చి 7,500 కోట్లు ఎంతో పెట్టుబడి పెడుతున్నారు, గట్టి కొడితే 14,000 ఉద్యోగాలు వస్తాయి, అది కూడా ఎప్పుడూ 2 సంవత్సరాల తర్వాత. అంటే నీ తాలూకా అధికార కాంక్షకో లేకపోతే నీ తాలూకా డబ్బు ఆపేక్షకో, ఆ రెండింటికి సంబంధించి ఈరోజు ఎంతోమంది పిల్లలు ఉద్యోగాలు లేక పరిశ్రమలు రాక ఎంత నరకం చూస్తున్నారంటే, వాటిని భరించలేక తల్లిదండ్రులకి మోహం చూపించుకోలేక లేనిపోని చెడు అలవాట్లకి బానిసయి విచ్చలవిడిగా నీ రాష్ట్రంలో దొరుకుతున్న గంజాయికి బానిసలైపోయి జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. అంటే నువ్వు చేసిన ఒక ఎదవ పని ఎంతమంది జీవితాలను పలుకుంటుందో ఒక్కసారి కూల్గా కూర్చొని ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి.